అంతైతే మనకి మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ కేసు ఆరోపణలపై పది కీలక అంశాలను అయితే ఏపీసీఐడి విడుదల చేసింది ఇప్పుడే సో మొత్తంగా పది కీలక అంశాలను అయితే ఏపీసీఐడి విడుదల చేసిందనమాట చంద్రబాబు స్కిల్ స్కామ్కి సంబంధించి స్కిల్ స్కామ్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల అవినీతి జరిగిందని ఏపీసీఐడి చీఫ్ సంజయ్ అన్నారు గురువారం మీడియా సమావేశంలో ఏఏజీ పొన్నువోలు సుధాకర్ రెడ్డితో కలిసి మాట్లాడిన ఏపీసీఐడి ఈ స్కామ్లో మొత్తం పది కీలక అంశాలు ఉన్నాయని చెప్పేసి ఆయన పేర్కొన్నారన్నమాట నిబంధనలకు విరుద్ధంగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లను కో 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 రిలీజ్ చేశారు అధికారుల మధ్యంతరాలు అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు తప్పుడు డాక్యుమెంట్లతో ఒప్పందాలు చేసుకున్నారు ప్రభుత్వం జివోకు అగ్రిమెంట్కు చాలా తేడాలు ఉన్నాయి అగ్రిమెంట్లో జివో నెంబర్ చూపించలేదు జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్లో లేవు అని సిఐడి అయితే వివరించిందనమాట సో మొత్తం ఈ విధంగా చూసుకుంటే పది కీలక అంశాలు అయితే ఉన్నాయని వాటన్నింటి ద్వారానే కేసుని అయితే ఇక్కడ ఈ విధంగా తయారు చేయడం అయితే జరిగిందని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ అయితే పెట్టామని చెప్పేసి ఏపీ సిఐడికి సంబంధించి సుధా ఇక్కడ సుధాకర్ గారు అయితే ఈ విధంగా అన్నారన్నమాట సక్షమించాలి సంజయ్ గారు అయితే విధంగా అన్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను